కావాలి చాలం చేశావు కదా ఇప్పుడు ఇక్కడ నీకు వినిపించడానికి వచ్చాము ఇన్స్పెక్టర్ సద్బుందన్న అహంకారంతో రాజకీయ అండదండలన్న అహంభావంతో ఉండగా ప్రాణీకం చేసి పోలీస్ స్టేషన్ నుండి బయటికి రాగలమేమో నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన నీ పోలీస్ అవసరకు ఇక్కడికి వచ్చిన పని ఏమిటి నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళిన నిన్ను సత్కరించకుండా ఎలా ఉండాలంటే ఇన్స్పెక్టర్ చిన్న ఈ ఇన్స్పెక్టర్ గారు పెడలకి బంధించండి నల్లకోడు మరిగిపోతుంది దేశాన్ని పెట్టగలగలసింది నాతో తలబడి జీవితాన్ని చేతులారా పతనం చేసుకున్నావు కదరా మాలాంటి రౌడీల గోండాలు ఉండదండలేకుంటే మూడు రోజుల ముఖ్యమంత్రి ఆరు రోజుల ప్రధానమంత్రి మారగలడు కనుక మాలాంటి వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్లకి ఏ జైళ్ళకి ఒకవేళ వెళ్ళిన ఎలికి బయటికి రాగలము ఇప్పుడైనా తెలిసిందారన్న పారేమిటో అందరూ ఆధారపడే ప్రభుత్వాలు అవినీతి పనులు రాజకీయ నాయకులు నీతిని నిజాయితీని నిర్దాకంగా తెలుసుకోండి ఇలాంటి గ్రంథాలు అంత మందించే సమయం ప్రతి చోరలోనే ఉందని మర్చిపోకురా భగవాన్ ధర్మాన్ని పాదాల కింద నడుపుతున్నాను నేనే డబ్బుసాల్ ఒక్కడ కాదురా వెయ్యి మంది వచ్చినా నేనే చేయలేరా అయినా నీతో మాటలనవసరం అరే చిన్న మనల్ని దేవదేశం లేకుండా కుక్కలు పట్టినట్టు పట్టి నడి బజార్లో వేసుకెళ్ళిన ఇన్స్పెక్టర్ గారి సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలిరా చిన్న ఈ ఇన్స్పెక్టర్ గారి భార్య శారదనలో అప్పురండిరా ఇన్స్పెక్టర్ ఎక్కడ అన్యాయం జరుగుతుందని ఎవరికి అపకారం జరిగిందని వారి ప్రాణంలో తీసామని మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ నీ కళ్ళ ముందు నీ భార్యను మానభంగం చేసి దాని ప్రాణం తీస్తా నీకు తమ్ముంటే ఇప్పుడు కాపాడుకోరా Thank you.
Yeah.